బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 3వ సంవత్సరం వారికి నియమింపబడిన 5వ పాఠము మానవ నేత్రాలకు కనిపించని మహాగణి. మానవ నేత్రాలకు కనిపించని మహాగణి. ఈరోజు మనం ఈ యొక్క ఆధునిక శాస్త్ర ప్రపంచం ఎంతో డెవలప్మెంట్లో ఉంటాం మనం చూస్తున్నాం. మరి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఎన్నో కొరత సంగతులు కనుక్కొని మనకి అందిస్తున్నారు. మనిషికి కేవలం 60-70 సంవత్సరాల కాలంలో బతికే జీవితంలో అవసరమైన వాటి కొరకు ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఖగోళ శాస్త్రవేత్తలు మరి అంతరిక్ష నౌకలను తయారు చేసి అంతరిక్షంకు వెళ్ళటం, అక్కడ పరిశోధన జరపటం, చంద్రుని పైన ఏమైనా నివాసాలు అవకాశం ఏమైనా ఉందా, అంగారకుని పైన అవకాశాలు ఏమైనా ఉన్నాయా నివసించడానికని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భూగర్భ శాస్త్రవేత్తలు అయితే సముద్ర గర్భంలోనికి కూడా వెళ్ళి పరిశోధనలు చేసి మరి సముద్ర గర్భంలో ఎంత సంపద ఉంది, ఎలాంటి మరి విషయాలు ఉన్నాయని తెలుసుకుంటున్నారు. మళ్ళీ భూగర్భంలోకి వెళ్ళి బొగ్గు, గ్రానైట్, వెండి, ఇనుము, బంగారం, రాగి, అల్యూమినియం లాంటి ఎన్నో పదార్థాలని మరి ఈరోజు మనకి అందిస్తున్నారు తీసి. అయితే ONGC అనే ఒక సంస్థ తవ్వకాలు జరుపుతున్నప్పుడు పెట్రోల్ గ్యాస్ వెలిగి తీయటకు ఉపయోగించుకొని కొన్ని పైపులు భూగర్భంలోకి పంపిస్తుంటారు. అలా పంపించిన తర్వాత క్రూడ్ ఆయిల్ అని ఒకటి వస్తుంది మొట్టమొదటిగా. దాని నుండి ఆ మిశ్రమ పదార్థం, దాని నుంచి ఇంకా ఆయిల్ని రకరకాలుగా కిరోసిను, పెట్రోలు, డీజిలు, గ్యాసు అనేక రకాలుగా దాని నుండి వేరు చేసి తీస్తూ ఉంటారు. ఇలా మనిషి ఎన్నో పరిశోధనలు చేస్తున్నాడే కానీ వీటిలో ఇవన్నీ ఈ ప్రకృతిలో ఉంచింది ఎవరు అనేది మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ పెట్టింది దేవుడు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు తీసినటువంటి బంగారము, వజ్రాలు, వెండి గ్రానైటు, రాగి, అల్యూమినియం, బొగ్గు గనులు ఇవన్నీ కూడా వీటిని జాగ్రత్తగా తీసి వాడుకుంటున్నాడు. ఈ కనిపించేవే గనులు అనుకుంటున్నాడు, కనిపించే వాటినే గనులు అంటున్నాడు. కానీ గనులు పుట్టడానికి ఒక మహాగణి ఉంది, అది మానవ నేత్రాలకు కనిపించదు అన్న సంగతి మాత్రం మరి గ్రహించలేకపోతున్నారు. ఇవన్నీ పరిశోధనలతో వీళ్ళు శాస్త్రవేత్తలు ఎంతో మురిసిపోతున్నారు. కానీ వీటన్నిటికి మూల కారణమైన దేవుణ్ణి, అసలు గనే అనే దేవుణ్ణి పక్కన పెట్టారు. కాబట్టి ఈ గనులు పుట్టడానికి అసలు కారణం ఏంటి, ఎవరు అసలు ఈ ప్రకృతిని ఎవరు కలిగించారు? ఈరోజు గనులన్నీ ప్రకృతిలోంచి తీస్తున్నాడు మనిషి. ఈ గనిని ఎవరు కలిగించారు ప్రకృతిని అని మనం చూస్తే హెబ్రీపత్రిక 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. కాబట్టి ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, ఈ నిర్మాణమైన ప్రకృతిలోని మనిషి ఈరోజు అనేకమైనటువంటి టెక్నాలజీని మరి నేర్చుకొని వాడుకుంటున్నాడు. అసలు ఈ వాక్యం ఎవరో చూస్తే, అంటే ఈ వాక్యం ద్వారా ప్రకృతి కలిగితే ఈ వాక్యం ఎవరో చూద్దాం. ఆది 1:1 ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలే. ఇక్కడ వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఈ వాక్యమైన ఆయన వలన సమస్తము కలిగాను అని చెబుతున్నాడు.
అలాగే 14 వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను అని కూడా చెబుతున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సృష్టి పుట్టక మునుపు దేవుని యొద్ద వాక్య రూపంలో ఉన్నాడు. వాక్య రూపంలో ఉన్న యేసుక్రీస్తు ఈరోజు 66 పుస్తకాలుగా మహావేద గ్రంథమైన బైబిల్గా మన మధ్య మనతో ఉన్నాడు అని చెప్పక తప్పదు. కాబట్టి ఈ యొక్క గనులన్నిటికీ, మానవుడు ఈరోజు ప్రకృతి నుండి తీస్తున్నటువంటి గనులన్నిటికీ మూలం వాక్యం. కనుక ఈ వాక్యములో ఈ వాక్యపు గని మనుషులకు కనిపించనిది. అందుకే దీని గురించి ఏం రాయబడింది అంటే, ప్రసంగి 7:24, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు. సత్యమైనది బహుదూరంగా ఉంది, లోతుగా ఉంది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అంటున్నాడు. అంటే వాక్యము అనేది, దేవుని మహాజ్ఞానం అనేది చాలా లోతులో ఉంది. దాన్ని పరిశీలన చేస్తేనే అది మనిషికి అందుతుంది, మనిషికి అర్థమవుతుంది. అది దేవుని వాక్యం అన్నమాట. కాబట్టి ఇంత గొప్పదైన దేవుని వాక్యాన్ని లోతుగా చదివేవాళ్ళు లేరు. పై పైన మాత్రం చదువుకొని ఏదో చిన్న చిన్న విషయాలకు మాత్రం వాడుకుంటున్నారు క్రైస్తవులు కూడా. ఎందుకు ఇలా జరుగుతుందంటే, 2 కొరింథీయులు 4:4 ఈ యుగ సంబంధమైనది, అంటే 2 కొరింథీయులు 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. కనుక క్రైస్తవులు కూడా అక్షరాలను మాత్రం గుర్తించుకుంటున్నారు, కానీ ఆ అక్షరాల వెలుకున్నటువంటి అసలైన మహాజ్ఞానపు అర్థాలని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మన దగ్గరికి వచ్చినటువంటి బైబిల్ మనకు 100 రూపాయలకు వచ్చేస్తుందని చెప్పేసి అనుకుంటూ దాన్ని లెక్కలేని దగ్గరికి మార్చేశారు, కానీ అందులో రాయబడిన సంగతులు అస్సలు ఎంత విలువ కట్టినా కూడా దాని గురించి మనం తెలుసుకోలేము. కాబట్టి దానికి విలువ గురించి మనం చూస్తే, యోబు అనేటువంటి భక్తుడు దాని విలువ ఎలా చెప్తున్నాడు చూడు. యోబు 28:1 యోబు గ్రంథం 28:1 వెండికి గని కలదు పుటము వేయి సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, గాఢాంధకారములోనూ మరణాంధకారములోనూ ఉండు రత్నములను వెతుకుచువారు భూమి అంతముల వరకు సంచరింతురు. ఈరోజు మనిషి వెండి బంగారాలతో అనేకమైనటువంటి అలంకరణకు ఉపయోగపడే అనేక వస్తువులు, బంగారు పట్టీలు కానీ ఉంగరాలు కానీ ఇవన్నీ కూడా మరి భూమి నుండే తీసుకొని వాడుకుంటున్నారు. గనులుగా ఉన్నటువంటి రాళ్ళ నుండి, ఇనుములో నుండి, మట్టిలో నుండి, వెండిలో నుంచి, బంగారపు గనుల నుంచి వీటన్నిటిని తీసుకొని ముడిసరుగ్గా తీసుకొని వాటిని మరలా వాళ్ళకు అనుకూలమైనటువంటి వస్తువులుగా తయారు చేసుకుంటున్నారు. పుటము వేయి సువర్ణమునకు స్థలము కలదు అంటున్నాడు. అంటే సువర్ణం అనగా బంగారం. ఈ బంగారానికి ఒక స్థలం ఉంది అంటున్నాడు. అదే ఇప్పుడు ఈరోజు బంగారం ఎక్కడి నుంచి వస్తుందంటే, క్వార్ట్జ్ అనే ఒక ఇసుక నుండి ఈ బంగారం అనేది తీస్తారు. క్వార్ట్జ్ అనే ఇసుక రాయి అన్నమాట. ఇది ఒక రాయి, బంగారం అందులో ఉంటుంది. అంటే మనకి నక్లీసులు, చైన్లలో రూపంలో ఉండదు. అక్కడ ఒక బంగారం ముద్దగా ఉంటుంది. ముద్దని బంగారాన్ని కరిగించి అనేక రకాల వస్తువులుగా మనిషి తయారు చేసుకుంటాడు. అలాగే రాళ్ళు కరిగించి రాగి తీస్తారు. వెండికి గని కలదు అంటున్నాడు. ఇలాగా అంటూ ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా మరుగైన మనిషికి కనిపించకుండా లోపల ఉన్న వస్తువుల్ని పైకి తీసి వెలుగులోకి తీసుకొచ్చుకుంటున్నారు. అందుకే ఇవన్నీ తీస్తున్నారు కానీ
మనిషికి అర్థం కాని ఒక జ్ఞానం గురించి 12వ వచనంలో యోబు 28:12లో ఏమని మాట్లాడుతున్నాడంటే, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? అంటే యోబు గారు ఎక్కడ దొరుకును జ్ఞానము అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఈరోజు ఇదంతా కూడా ఒక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరి ఇవన్నీ కనుక్కున్నారంటే ఇది జ్ఞానం అనుకుంటున్నారు. మరి ఇది జ్ఞానం అయితే ఇలా కనుక్కున్నదంతా జ్ఞానం అయితే మళ్ళీ ఆయన 12వ వచనంలో అయితే జ్ఞానం ఎక్కడ దొరుకునని ప్రశ్నిస్తున్నాడంటే, ఈ భూమిలో నుండి ఈ తవ్వకాలు ఇనుము నుంచి మళ్ళీ తర్వాత అనేక వస్తువులు బంగారం వెండి ఇవన్నీ తవ్వి తీస్తున్నారు కదా, ఇది జ్ఞానమా? ఇది జ్ఞానం అయితే మళ్ళీ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందని అంటున్నాడంటే, అది ఇది అసలైన జ్ఞానం కాదు. ఈ జ్ఞానాన్ని అసలుగైన ఇప్పుడు మన మనిషి అనుభవిస్తున్నటువంటి వీటన్నిటికీ మూలం ఒక జ్ఞానం ఉంది అని అంటూ అది ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. 12వ వచనంలో వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అంటూ 13వ వచనంలో మనుషులు దాని విలువ ఎరగరు అని అన్నాడు. అంటే మనుషులు జ్ఞానం విలువ ఎరగరు. మరే విలువ తెలుసు వాళ్ళకి? బంగారం విలువ తెలుసు, వజ్రం విలువ తెలుసు, వెండి విలువ వస్తువు ఇనుము వస్తువుల విలువలు తెలుసు, కానీ జ్ఞానం విలువ తెలియదు వాళ్ళకి. ఈ వీళ్ళు వాడుకున్న వస్తువులన్నింటినీ ఎవరు పుట్టించారు, ఎవరు కలిగించారు అనే జ్ఞానం వాళ్ళకి తెలియదు అన్నమాట. అలాగే 14వ వచనంలో అగాధం అది నాలో లేదను, సముద్రము ఏమంటుంది, సముద్రం అది నా యొద్ద లేదను. అంటే సముద్రంలోకి వెళ్తే ముత్యాలు ఉంటాయి, పగడాలు ఉంటాయి, చమురు గ్యాసు మొదలైనవి ఉంటాయి, కానీ జ్ఞానం మాత్రం సముద్రంలో లేదు. సువర్ణమునకు మనం అంటే బంగారానికి సాటైంది ఏంటి అంటే, ఇక్కడ 15 వచ్చిన సువర్ణము దానికి సాటి కాదు దేవుని జ్ఞానానికి, దాని విలువ కొరకే వెండి తోచరాదు. సువర్ణము జ్ఞానమునకు అసలే సాటి అయినది కాదు. అనగా మరి జ్ఞానం ఎంత విలువైందో మనం ఒకసారి చూడగలం. ఎంతో ఖరీదైనది దేవుని జ్ఞానం. ఎంత ఖరీదు 16 వచనం చెప్తున్నాను, అది ఓపీరు బంగారమునకైనను, విలువ గల గోమేధికమునకైనను, నీలమునకైనను కొనబడినది కాదు. అలాగే 17, సువర్ణమైనను స్ఫటికమైన దానితో సాటి కావు అన్నాడు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగాది ఇయ్యబడదా అన్నాడు. చూసారా మరి ఇంత గొప్ప మరి ఇంకా జ్ఞానం, ఇంత గొప్ప సంపదని దేవుడు మన కొరకు దాచించినప్పుడు మరి దేవుని మహాజ్ఞానం ఎంతో జాగ్రత్తగా మనం మరి తవి తీయాలి. ఇంకా చూసినట్లయితే 18 వచనంలో పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు జ్ఞానం ఎదుట, అది జ్ఞాన సంపాద్యం కెంపుల కన్నా కోరదగినది. జ్ఞానాన్ని సంపాదించుకోవటం కెంపుల కన్నా కోరదగినది అన్నాడు. అంటే పగడాలు ముత్యాలు ఎంతో విలువైనవైన మనిషి అనుకుంటున్నాడు, కానీ అలాంటి వాటి పేరే జ్ఞానం ముందు ఎత్తకూడదు అంటున్నాడు. అంత గొప్పది అంటే దేనికి కూడా సరితోగనిది దేవుని జ్ఞానం. అలాగే 19 వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు, కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు, శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. వీటన్నిటికి కూడా అది సరిపోదు, సాటి కాదు, అది చాలా గొప్పది అని చెబుతున్నాడు. అంటూ ఏమన్నా అట్లయిన జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును అని అడుగుతున్నాడు. ఇంతకీ సాటి లేని ఈ మహాజ్ఞానపు గని ఏది అని మనం ఆలోచిస్తే ఆ జ్ఞానపు గని ఎక్కడ ఉందో, ఒక మహాలోకంలో ఉంది, ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తే. అందుకే పౌలు గారు అంటున్నాడు కొలసీ పత్రిక 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవని. పైన క్రీస్తు గురించి మాట్లాడుతూ బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి అంటున్నాడు. అంటే వెండి కానీ, ఇనుము, రాగి, బంగారం, బొగ్గు, అల్యూమినియం వీటన్నిటికీ గని ఉంది. మరి ఈ జ్ఞానానికి గని ఉందా, లేదు దేవుని జ్ఞానానికి గని ఉందా అంటే ఉంది అని ఇక్కడ చెప్తున్నాడు. మరి ఏది అది ఒకప్పుడు యేసుక్రీస్తు
పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడు వాక్యంగా. 2000 సంవత్సరాల క్రితం మానవునికి భూమి మీదకి వచ్చాడు ఆయన యేసుక్రీస్తు వారు. మరి ఇప్పుడు మనకు అరయారు పుస్తకాలుగా మన చేతుల్లో ఉన్నాడు. ఇదే మహాజ్ఞానం గని. అంత గొప్ప ఈ మహాజ్ఞానపు గని. మరి ఈరోజు బంగారం కానీ బొగ్గులు కానీ వజ్రాలు కానీ తవ్వే కొద్దీ కొన్ని రోజులకి తరిగిపోతాయి, కానీ గ్యాస్ కూడా తరిగిపోద్ది. కానీ ఈ మహాజ్ఞానం, దేవుని వాక్య జ్ఞానం, ఇది చాలా గొప్పది. ఎంత తవ్వినా కూడా తరిగిపోదు, ఇంకా ఉంటానే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు మత్తయి 5:18లో ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలే మాత్రమును గతింపవు అంటున్నాడు. చూడండి, ఆయన మాటలు ఏమాత్రం గతించవు. ఇంత మహాజ్ఞాన గ్రంథమైనటువంటి ఈ వాక్యము ఈరోజు మరి క్రైస్తవుల చేతిలో ఉన్న దాన్ని ఉపయోగించడంలో పిచ్చివాళ్ళు అయిపోయారు. కనుక పిచ్చివాని చేతిలో పిస్తోల్లాగా ఈ యొక్క, లేదా పిచ్చివాడి చేతిలో బంగారంలాగా, ఒక వజ్రంలాగా ఇది మారిపోయింది బైబిల్. ఒక పిచ్చోడికి మనం వజ్రం ఇచ్చామనుకోండి, బంగారం పెట్టామనుకోండి వాడి చేతులు, వాడికి దాని విలువ తెలియదు. అది ఇది అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తాయని పిచ్చోడికి వజ్రం గురించి తెలియదు. అందువల్ల వాడు దాన్ని పారేస్తాడు, ఏదో రాయి అనుకుంటాడు. కనుక ఎవరి అవసరాలకు వాళ్ళు బైబిల్ను వాడుకుంటున్నారే కానీ బైబిల్ గొప్పతనాన్ని తెలియజేయటం లేదు. కానీ మనం బైబిల్ గొప్పతనాన్ని తెలియజేయాలి. నేటి క్రైస్తవులు బంగారం, కరెన్సీ నోటు విలువ తెలుసుకుంటున్నాడు, కానీ బైబిల్ అనేది చాలా గొప్పదని తెలుసుకోలేకపోతున్నాడు. మళ్ళీ ఏమన్నాడు, నా వెండి నా పసిడివి కానీ పాటలు పాడుతున్నాడే కానీ నాకు బైబిల్ కావాలయ్యా, బంగారం కావాలయ్యా అని మనిషి దేవుడిని కోరుకోలేకపోతున్నాడు. దేవుడు పెట్టిన బంగారపు గనుల్ని తవ్వి గొట్ల గొట్లగా దేవుడు ఇసిరి పారేసాడు వాటిని భూమి మీద ఇసుకుల్లో. దాన్ని జాగ్రత్తగా వెతికి మనిషి దానిని భద్రపరుచుకుంటున్నాడు, బంగారు వస్తువులు ధరించుకుంటున్నాడు. కానీ దేవుని జ్ఞానం తెలుసుకోకపోవటం వల్ల అదే బంగారం వలన ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నాడు. అంతే అంటే బైబిల్ యొక్క గొప్పతనాన్ని మనిషి గుర్తించడం లేదు. ఎవరైనా బైబిల్ మర్చిపోయారు అనుకోండి, ఇంకా బైబిల్ అక్కడే ఉంటుంది. ఎందుకు? మళ్ళీ 2వ రోజు 3వ రోజు వచ్చి తీసుకొని పోతాడు. అదే బంగారపు ఆభరణం అయితే దొరికింది అనుకోండి, దాన్ని ఇది నాది కాదులేని వదిలిపెడతాడా? అక్కడ బంగారపు పడిందంటే 10 నిమిషాలకి అది కనపడదు, కనపడదు. అంతే కారణం ఏంది, బంగారం కంటే కూడా బైబిల్ విలువ తెలియక ఇల్లు బైబిల్ అయితే చాలా తక్కువది, చిన్నది అనుకుంటున్నారు. అందుకే వాక్యము దేవుని కంటే దేని ఈ ఎంత గొప్పదో దావీదు గారు చెప్తున్నారు. చూడండి, కీర్తనలు 19:10 వచనాలు యహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి, అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను జొంటి తేనె ధారల కంటేను మధురమైనవి. అబ్బో ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. బంగారం కంటే అవి కోరుకోదగ్గవి, మేలిమి బంగారం అంటే గొప్ప మంచి బంగారం, శుద్ధి చేసిన బంగారం, కల్తీ లేని బంగారం కంటే కూడా వాక్యం చాలా గొప్పది అన్నాడు. ఇంకా రుచికొచ్చేసరికి తేనె కంటే జుంటి తేనె ధారల కంటే కూడా చాలా రుచిగలది దేవుని వాక్యం, అంత గొప్పది, సంతోషకరమైనదని చెబుతున్నాడు. ఇంకా చూస్తే కీర్తనలు 12:6 వచనంలో యహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. చాలా పవిత్రమైనవి.
దేవుని వాక్యములు పవిత్రమైనవి. ఏడు సార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. ఏడు సార్లు వెండిని కరిగించి ఊదితే ఇంకా దాని మీద ఇంకా ఏ డస్ట్ కూడా ఉండదు. ఇక అంత పవిత్రమైనది వాక్యం అన్నాడు. తర్వాత కీర్తన 119:72 వచ్చిన అంటున్నాడు, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు. డబ్బు అంటే ఒక పక్కన వేల కొలది వెండి బంగారు నాణ్యాలు కుప్పపోసి మరొక పక్క దేవుని వాక్యాన్ని పక్కన పెడితే దావీదు గారు ఏమంటున్నాడంటే వాటన్నిటికంటే వాక్యమే గొప్పది అంటున్నాడు. అదే మనమైతే ఒక పక్క బంగారం ఒక పక్క బైబిల్ పెడితే బంగారం కోరుకుంటారు కానీ మనిషి బైబిల్ని కోరుకోవటం లేదు. అందుకే చిన్నపిల్లలప్పుడు కూడా అన్నం ముట్టించేటప్పుడు కూడా బైబిలు బంగారము వస్తువులు అన్ని రకరకాల వస్తువులన్నీ పెడతాడు. ఈ పిల్లవాడు బైబిల్ మీదకి వెళ్ళడు, ఆ వస్తువుల మీదకి వెళ్తాడు. అంటే మానవ స్వభావాలు కూడా అలాంటి. ఒకవేళ ఎవరైనా పిల్లవాడు ఏదైనా బైబిల్ ఏదో చేయి పెడుతున్నాడు అనుకోండి, ఆ చేయి తీసుకెళ్ళి అటు బంగారం వైపు ఇంకేదో వెండి వైపు డబ్బుల వైపు చేతులు పెట్టిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కారణం ఏంటంటే బైబిల్ యొక్క గొప్పతనం ఈరోజున్న వారికి క్రైస్తవులకు కూడా అర్థం కాలేదని చెప్పవచ్చు. కానీ దేవుని జ్ఞానము ఎంత గొప్పదిగా ఉందో మన మనోనేత్రాలు తెరిస్తే కానీ తెలియదు. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే 1 కొరింథీయులు 1:5లో దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఇక్కడ దేవుని వాక్యము ఎంత గొప్పదో చెబుతూ దేవుని సువార్త ప్రకటన అనేది ఒక వెర్రితనం అనుకుంటున్నారు లోకం. వెర్రితనం అంటే ఏంటి అంటే పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు మహాజ్ఞానాన్ని వెర్రితనం అనుకుంటున్నారు. వారి మనసు ఎరిగిన పౌలు గారు ఈ మహాజ్ఞానాన్ని మీరు వెర్రితనం అనుకుంటే మీరు అనుకుంటున్న ఈ వెర్రితనం మీ జ్ఞానం కంటే గొప్పది అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేశాడు కాబట్టి ఈ లోక జ్ఞానం కంటే దేవుని జ్ఞానం గొప్పది. యాకోబు 3:1 1 కొరింథీయులు 1:20లో అందుకే పౌలు గారు అంటూ 1 కొరింథీయులు 1:20లో జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అంటున్నాడు. అంటే ఈ జ్ఞానము లోక జ్ఞానము దేవుని జ్ఞానం ముందు నిలబడదు. వాదనకు కానీ వాస్తవానికి కానీ నిలబడదని చెప్పొచ్చు. యాకోబు 3:15-17లో ఈ జ్ఞానము అంటే ఇది లోక జ్ఞానం పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదియునై ఉన్నది. దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలో నుండి మనిషి ఎన్నో తయారు చేసుకుంటున్నాడు ఎన్నో సాధించుకుంటున్నాడు. ఇదంతా ప్రకృతి అంతా కూడా మరి దయ్యం స్వాధీనం చేసుకుంటుంది కాబట్టి దేవుడు దీని దయ్యముల జ్ఞానము అంటున్నాడు. ఈ లోక జ్ఞానం కనుక దేవుని వాక్యంలో వజ్రాల కంటే విలువైన దేవుని మాటలు ఉన్నాయి. ఈ మాటలను తీసుకొని చాలామంది మహాత్ములైపోయారు. ఎంతోమంది కాపీలు కొట్టి దేవుని గొప్పతనాన్ని పక్కన పెట్టి తమ గొప్పతనాన్ని చెప్పుకున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక షేక్స్పియర్ ఆయన ఒక గొప్ప రచయిత. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నాడు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే యెషయా 3:9 వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును అనే మాట అన్నమాట. ఆ మాటని కాపీ చేసి షేక్స్పియరు మరి తన గొప్పతనానికి తన గొప్ప రచయితగా విశ్వకవిగా పేరు సంపాదించుకున్నాడు. అలా మహాత్మా గాంధీ కూడా ఎవరైనా నేను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పు అన్నాడు. అది ఎవరి మాట అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాట. ఇలా ఈ మహాజ్ఞానపు గనిలో నుండి చాలామంది తీసుకొని దేవుని మాటలో మహాత్ములు అని బిరుదు సంపాదించుకున్నారు. సంఘ సంస్కర్తలు అనే ఒక మరి టైటిల్ని సంపాదించుకోగలిగారు. ఇంకా దీన్ని బాగా త్రవ్వి తీయగలిగితే ఇంకా ఎన్నో సంగతులు ఇందులో ఉన్నాయి.
1900 సంవత్సరాలు అయినప్పటికీ సుమారు ఈ మహాజ్ఞానపు గని అయిన బైబిల్ని మరి త్రవ్వి తీసే జ్ఞానము మరి సాతానుడు మనుషులకు క్రైస్తవులకు ఇవ్వకుండా మనోనేత్రాలకు గుడ్డిదానం కలిగజేసింది. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు మహాజ్ఞానాన్ని చెప్తే, ఆ తర్వాత అపోస్తలులు చెప్తే, ఆ తర్వాత పౌలు గారు చెప్పాడు, ఇంకా ఆ తర్వాత ఒక 19 సంవత్సరాల కాదు సమాధిగా అంటే ఇక తెలియని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి ఈ తరంలో మరి ఈ మహాజ్ఞానాన్ని తవ్వి తీయటానికే దేవుడు మరి జయశాలి పీడి సుందరరావు గారిని పుట్టించాడు. మరి ఈయన రాకతో మరి ఈరోజు ప్రపంచానానికి దేవుడు మహాజ్ఞానమును మరలా తెలియజేసే చక్కని అవకాశం అన్నమాట. కనుక బైబిల్ అనేది మహాజ్ఞాన గని. ఇంతటి మహాజ్ఞానం గురించి సొలోమోను గారు మాట్లాడితే ఏమంటున్నట్టే సామెతలో 4:7-8 వచ్చిన వాళ్ళు, జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అంటున్నాడు. అలాగే సామెతలు 8:10-11 వచ్చిన వాళ్ళు, వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిం బంగారు ఆశంపక తెలివి నొందుడి, జ్ఞానం ముత్యముల కన్నా విలువైనది శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవి దానితో సాటి కావు అంటున్నాడు. కాబట్టి సంపాదన అంతా ఇచ్చి ఈ జ్ఞానం సంపాదించుకోవాలి అంటున్నాడంటే ఎంత విలువైనది చూడండి. ఈ లోకంలో నిధి నిక్షేపాల కోసం ఎంతో కష్టపడి మరి పరిశోధనలు చేస్తున్న మనిషి మరి అంతకంటే గొప్పదైన మహాజ్ఞానాన్ని త్రవ్వితే చాలా మంచిది. ఎందుకంటే ఏదో ఒకరోజు మనం ఈ లోకమంతా మరి విడిచెళ్ళిపోతాం, ఇది కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి మనం అనుకుంటున్న గనులన్నీ కూడా నాశనం అయిపోతాయి, ఇంకొండవు. చివరికి మిగిలేది మహాజ్ఞానం, వాక్యమే. కాబట్టి దాన్ని మనం సంపాదించుకుంటే దాన్ని మనం తీసుకొని వెళ్ళగలం. అది ఈ మానవ నేత్రాలకే కనిపించని మహాగని. ఆ గని అయిన మహాగని ఈ మహాజ్ఞానాన్ని మరి ఈ నేత్రాలతో చదివితే మనకు అర్థం కాదు. కాబట్టి మనసు పెట్టి అదే మనోనేత్రాలతో చదివితే అర్థమవుతుంది. ఈ మహాజ్ఞానం విలువ మనకు తెలుస్తుంది. అది వాక్యపు జ్ఞానం అన్నమాట. ఇది ఈరోజు ప్రపంచానికి మానవ నేత్రాలకు కనిపించని మహాగణం.